Hi, hello, good morning. Welcome back to our channel, Healthy Home and Kitchen. So, నేను లాస్ట్ దివాళీ వ్లాగ్లో చెప్పాను కదా, సో అంతకుముందు ఒక వ్లాగ్ తీశాను, అది ఎడిట్ చేయలేదు అని చెప్పి. సో ఆ వ్లాగే ఈ వ్లాగ్ అన్నమాట. సో ఇది కూడా దివాళీ కంటే ఒక 4-5 డేస్ ముందు వ్లాగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 to 10 డేస్ అలా అయిపోతుంది, 7 డేస్ అయితే క్రాస్ అయిపోతుంది. సో అప్పటి వ్లాగ్ అన్నమాట. సో చాలా రోజుల క్రితం వ్లాగ్ అండ్ చాలా రోజుల తర్వాత తీసిన వ్లాగ్ ఇది. సో ఇక్కడ మార్నింగ్ లైక్ 10 o'clock అలా అయి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే నేను కర్రీకి ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను అండ్ ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చారనమాట. సో ఆ కూర అనగానే నాకు ఏంటంటే ఆ రోజుకి ఆ రోజే అప్పటికప్పుడే వండేయాలి అనిపిస్తుంది. సో అందుకనే క్లీనింగ్ అదంతా కొంచెం టైం పడుతుంది ఆ కూర కదా. సో ఫస్ట్ అయితే తోటకూర క్లీన్ చేసేసాను అండ్ అలాగే గోంగూర కూడా, అంటే తోటకూర గోంగూర రెండు తెచ్చారు. సో అన్నీ క్లీన్ చేసుకున్నాను అండ్ చెప్పాను కదా నేను ఆల్రెడీ కర్రీకి పెట్టుకున్నానని. సో బంగాళదుంప ఫ్రై చేద్దామని ఇవి తేకుండా ముందే అవి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవి తెచ్చేదానికంటే ముందే సో గోంగూర పచ్చడి చేద్దాము అని. ఆయనకి ఏంటంటే గోంగూర పచ్చడి చాలా ఇష్టము, ఇంకా కర్రీ ఎలా చేసినా కూడా తినరు. సో అందుకని ఏంటంటే పచ్చడి చేయమన్నారని చెప్పి దానికోసం రెడీగా పెట్టుకున్నాను. అండ్ అక్కడ చూసారా కొంచెం నిలవ పచ్చడిలాగా చేస్తానమాట. సో అందుకోసం అక్కడ ఎండుమిరపకాయలు అండ్ అలాగే ఇంట్లో కాసిన పండు మిరపకాయలు యూస్ చేసి కొంచెం నిలవ పచ్చడిలాగా చేస్తున్నాను. సో దట్ ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. అండ్ అలాగే ఈ బంగాళదుంపలు కూడా కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. సో బికాజ్ ఏంటంటే రసం చేశానమాట, టొమాటో పెప్పర్ రసం చేశాను, అందుకని బంగాళదుంప ఫ్రై అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ every 2-3 డేస్కి ఒకసారి ఆకుకూరలు అయితే తింటాము, అది పచ్చడే కానివ్వండి లేకపోతే పప్పు ఆకుకూర కానివ్వండి లేకపోతే ఇలా ఫ్రైయే కానివ్వండి. సో ఏదో ఒక రకంగా ఖచ్చితంగా అయితే తింటాము. అండ్ ఇక్కడ నేను పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది మ్యాక్సిమమ్ ఆంధ్రా స్టైల్ అండ్ దట్టు ఎక్కువగా మా మమ్మీ చేసే స్టైల్ అనమాట. సో గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కదా, సో అందులో మేము కూడా ఉన్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచిగా కడుపు నిండా కూడా తినొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారా నేను పచ్చడి ఎలా చేస్తాను ఈరోజు చూపిస్తాను అండ్ నా స్టైల్ అండ్ మా మమ్మీ స్టైల్ ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ కొన్ని ధనియాలు, జీలకర్ర అండ్ అలాగే ఆవాలు, సో ఇవన్నీ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నా అనమాట. అండ్ అలాగే కొంచెం మెంతులు కూడా వేసాను, ఎక్కువ కాదు, జస్ట్ ఒక చిన్న 1/2 టీ స్పూన్ అలా మెంతులు కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని ఆ పక్కన పెట్టేశాను. అండ్ అలాగే జనరల్గా ఏంటంటే పచ్చిమిర్చి కన్నా కూడా ఎండుమిర్చితోనే బాగుంటుంది. సో మొత్తం ఎండుమిర్చితో కూడా చేయట్లేదు. ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే ఈ పండు మిర్చి ఉందంటే ఇంట్లో కాసిన చెట్లువే అనమాట. సో ఇవి వేస్ట్ చేయటం ఇష్టం లేదు. సో ఇలా పండుమిర్చి అండ్ గోంగూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఏంటంటే కొన్ని ఆ మిర్చి అండ్ అలాగే కొన్ని ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. సో దీనిలో కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలే పడతాయి, ఐ మీన్ ఎక్కువ కారమే పడుతుంది. సో అందుకని ఇక్కడ ఇలా వేసాను. అండ్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పుల్లదనం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మెంతులు ఆవాలు యాడ్ చేశానమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ పులుపు అనేది లేకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో చూసారు కదా అవి డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఇవి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మన మెయిన్ది గోంగూర. సో కొంచెం మరీ ఎక్కువ నిల్వ పచ్చడి అనుకోండి, ఇలా వాటర్ లేకుండా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటాము. సో ఇది నేను అటు రోజువారీ పచ్చడిలా కాకుండా అటు నిల్వ పచ్చడి కాకుండా చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే దీనిలో వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ నిల్వ ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ త్వరగానే మెత్తగా అయిపోతుంది. సో మెత్తగా అయిపోయింది కానీ స్టవ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఆ పచ్చి వాసన అలా ఉంటుంది, టేస్ట్ అస్సలు అంటే అస్సలు బాగోదు. సో కొంచెం మనకి ఆ మెత్త పడిపోయినా సరే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదా వితిన్ సెకండ్స్లోనే మనకి ఇలా మెత్తగా అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది అనమాట ఆ వాటర్ అంతా పోయి చక్కగా ఒక మంచి ఆ స్మెల్ అనేది రావటానికి.
బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఏంటంటే ఆ గోంగూర అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే చట్నీ అనేది త్వరగా పాడవకోకుండా ఉంటుంది. సో ఎవరికన్నా తెలియకపోతే ఇలా ట్రై చేయండి, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన నిల్వ పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ బట్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా అయిపోయింది. నేను ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పక్కన పెట్టి కూల్ చేసుకున్న తర్వాత ఇక చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాను, ఐ మీన్ గ్రైండ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ నా ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఫ్రై అండి. మనం రసం కానీ సాంబార్ కన్నా రసంలోనే టేస్ట్ బాగుంటుంది. సో అలాంటి రసం సాంబార్ అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. జస్ట్ ఏంటి బంగాళదుంపలు వేయించుకొని మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ అవి వేగిపోయినాయి. అండ్ నేను స్పైసెస్ కింద కారం యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ధనియాల పౌడర్ అనేది. అండ్ అలాగే చాలా కొంచెం గరం మసాలా, చూసారు అంత కొంచెము, సో అంత కొంచెమే వేస్తున్నాను. సో ధనియాల పౌడర్తోనే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని కొంచెం అదే ఎక్కువ వేస్తున్నాను. సో అంతే, జస్ట్ ఇవన్నీ వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతే మన టేస్టీ టేస్టీ బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో రసం సాంబార్ అలా చాలా బాగుంటుంది ఆ లిక్విడ్ ఆట్లోకి కాంబినేషన్ కింద. సో మేము చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా తిన్న కర్రీ అన్నమాట. మా మమ్మీ అప్పటికప్పుడు మా లంచ్ బాక్సెస్లోకి ప్రిపేర్ చేసి పెట్టేసేది మార్నింగ్. సో మాకు చాలా ఇష్టము అండ్ మేము ఎక్కువగా తిన్న కర్రీ కూడా ఇది. మా మమ్మీ అయితే చాలా క్రిస్పీగా అలా చేసేవాళ్ళు చిన్నప్పుడు, చాలా బాగుంటుంది. సో ఇది కూడా మా మమ్మీ స్టైలే. నా వంట మ్యాక్సిమం మా మమ్మీ స్టైలే ఎక్కువగా ఉంటుంది. అత్తయ్యవి కొంచెం కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీని చూసాం కాబట్టి మా మమ్మీ స్టైల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ చూసారా అంతే టేస్టీ పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను చట్నీ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వెల్లుల్లిపాయలు లేవన్నమాట. సో ఖచ్చితంగా రోటి పచ్చడి అన్నా సరే లేదా నిల్వ పచ్చడి అన్నా సరే ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు ఉండాలి, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తట్టు ఇలా గోంగూర పచ్చడిలోకి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ కొంచెం నేనైతే వెల్లుల్లిపాయలు నాకు వాడకం చాలా ఎక్కువ అన్నమాట. సో ఖచ్చితంగా నేను డైలీ దేనిలో ఒక దానిలో ఇంక్లూడ్, నేను ఏ కర్రీ చేసినా సరే దానిలో ఇంక్లూడ్ చేసేస్తాను. వెల్లుల్లిపాయ అల్లం అనేది చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చట్నీలోకి చేస్తున్నాను, ఒలుస్తున్నాను. అండ్ అలాగే చెప్పాను కదా తోటకూర ఫ్రై చేస్తున్నాను. సో అది కూడా చాలా సింపుల్ అండ్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఈ తోటకూర మేము తెచ్చుకునేది కొంచెం కాస్టే కానీ క్వాంటిటీ తక్కువ వచ్చినా కానీ చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఆల్రెడీ నేను ఇదివరకు బ్లాగ్లో నా స్టైల్లో తోటకూర ఫ్రై ఎలా చేస్తానో చూపించాను కదా. సో అంతే, ఏం లేదు, జస్ట్ ఇది కూడా తాలింపు వేసుకొని కారం అయితే ఏమీ యాడ్ చేయను. సో తాలింపులోనే కొంచెం ఎండుమిర్చి యాడ్ చేస్తాను అనమాట, ఒక 2-3 అలా యాడ్ చేస్తాను. సో అదే కారం అండ్ వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాను లాస్ట్లో. సో ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ లైక్ కారం కానీ ఇంకా ఏది జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలాంటిది ఏమీ యాడ్ చేయను, జస్ట్ ఇలా ప్లెయిన్గానే ఉంచుతాను. సో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా డైలీ కొంచెం ఎంతో కొంత తినాలి అని అనుకుని డైలీ తినట్లేదు, ఒక 2 డేస్కి ఒకసారి అలా తింటున్నాము. సో నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఆకుకూర. అండ్ మా హస్బెండ్ ఫస్ట్లో తినేవాళ్ళు కాదు కానీ నేను నాకు ఎక్కువ అలవాటు కాబట్టి నేను వండుతూ ఉండేదాన్ని. సో ఇప్పుడు ఆయనకు కూడా ఆకుకూరలు అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. సో ఆ రకంగా డే బై డే అలా తింటున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా నేను చట్నీకి అన్నీ పెట్టేశాను. లైక్ మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర. సో అవి ఫస్ట్ ఫ్రై, ఐ మీన్ గ్రైండ్ చేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి
గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, కారం ఎక్కువే పడుతుంది. అండ్ అవన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం అవన్నీ అన్నమాట డ్రై రోస్ట్ చేసినవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తే మన పులుపుని కారాన్ని అవన్నిటిని చూసారు కదా అవి గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పండుమిర్చి ఉంది కదా అది యాడ్ చేస్తున్నాను. సో ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, పండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ పచ్చిమిర్చి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. ఎండుమిర్చి అయితే ఇక మనకి చెప్పాను కదా నిల్వ పచ్చడి ఉన్న టేస్ట్లోనే ఉంటుంది. బట్ నేను ఈ రెండింటి కాంబినేషన్ చేస్తున్నాను. ఎప్పుడు మ్యాక్సిమం ఈ రెండింటి కాంబినేషన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇంట్లో ఎప్పుడు పండుమిర్చి ఉంటాయి అండ్ ఎండుమిర్చి కొన్ని యాడ్ చేస్తాను. సో బాగుంటుంది ఈ టేస్ట్ కూడా. అండ్ చూసారు కదా ఇవి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, సో అది మనకి ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఆ ఎండుమిర్చితో మిక్స్ చేసుకోవడం కోసమే దీనిలో వేస్తున్నాను. సో అంతే, అలానే ఎక్కువ తిప్పేస్తే జిగురు జిగురుగా అయిపోతుంది. జస్ట్ ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అవి ఎక్కువ అయితే గ్రైండ్ చేయకండి, జిగురు జిగురుగా వచ్చేస్తుంది. సో పల్స్ లాగానే ఇచ్చుకోండి. సో నేను ఒక 3-4 టైమ్స్ పల్స్ ఇచ్చాను అంతే. సో చూసారు కదా నేను జస్ట్ అలా పల్స్ లాగా ఇచ్చుకున్నాను. అండ్ కొంచెం ఏమైనా మిక్స్ అవ్వకపోయినా చేత్తో, ఐ మీన్ ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్ అవ్వలేదు కదా అని ఇంక ఎక్కువగా మీరు తిప్పుకున్నారంటే జిగురు జిగురుగా అలా ఉంటుంది. చూసారు కదా అంతే. ఇందాక ఫస్ట్ చూసినప్పుడు గోంగూర ఎంత ఉందో చూసారు కదా, అండ్ ఇప్పుడు చూసారే అంత క్వాంటిటీ తక్కువగా ఉందో. సో అంతే, అంత ఫ్రెష్గా ఉంది గోంగూర కూడా. సో అంతే, దీన్ని చక్కగా మంచిగా తాలింపు పెట్టుకుని చక్కగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో నేను తాలింపు యాజ్ యూజువల్ ఎవర్ స్టైల్లో వాళ్ళు వేసుకుంటారు. సో ఇలా 15-20 డేస్ వరకు కూడా ఇదే ఫ్లేవర్లో బయట మీరు లోపల పెట్టుకో, ఐ మీన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్లేదు అనమాట. సో బయట కూడా మీకు 10-15 డేస్ వరకు ఉంటుంది. బట్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 15-20 డేస్ దాకా ఏం పాడవదు అనమాట. అండ్ ఇక్కడ నేను సేమ్ ప్యాన్ యూస్ చేసుకొని తాలింపు వేసేస్తున్నాను. సో తాలింపులో కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది. సో అంతే, ఎవరి స్టైల్లో వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తాలింపు వేస్తాను. ఇంగువ ఉంటే ఇంకా బాగుండేది బట్ నా దగ్గర ఇంగువ అయిపోయిందనమాట. సో ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే, వెరీ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ దట్ టు నా స్టైల్ అండ్ మా మమ్మీ స్టైల్ ఇంక్లూడ్ చేసి చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీలో ఎవరికన్నా ఇలా తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ దీనిలో ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఉల్లిపాయలు మా హస్బెండ్ తినరు, అందుకని నేను ఉల్లిపాయలు అనేది యాడ్ చేయను. సో మా హస్బెండ్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఆయనకు ఉల్లిపాయలు ఇష్టం లేదు కాబట్టి అవాయిడ్ చేశాను. బట్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, అదొక మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇక మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. సో చూసారా ఈరోజు అన్ని వంటలు వంటలు వంటలే అయిపోయినాయి. సో 2 ఫ్రైస్ అండ్ ఒక ఆ చట్నీ అండ్ రసం కూడా ఉంది, టొమాటో పెప్పర్ రసం. సో ఇక్కడ చూసారా నేను ఫ్రెష్ అవ్వకోకుండానే లంచ్ చేసేస్తున్నాను అనమాట. బికాజ్ ఏంటంటే నెక్స్ట్ చాలా పని ఉంది, చాలా చేయాల్సింది ఉందన్నమాట. సో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కొంచెం హెల్త్ అనేది బాగోట్లేదని చెప్పి. సో దానివల్ల అసలు ఎక్కడవక్కడే అసలు సర్దాల్సినవి సర్దుకోకుండా ఎలా పడితే అలా ఉందన్నమాట ఇల్లు అంతా. ఈవెన్ నేను ఏంటంటే దసరాకు కూడా అంతగా ఏమి చేసుకోలేదు, ఐ మీన్ ఇల్లు సర్దటం అలా ఏం చేయలేదు. సో జనరల్గా ఏంటంటే 1 మంత్కి ఒకసారన్నా వార్డ్రోబ్స్ అవన్నీ కూడా సర్దుతాను, బట్ హెల్త్ బాగోక సర్దలేదు. అవన్నీ ఈరోజు కొంచెం సర్దుదాము అని అనుకుంటున్నాను. సో అందుకనే ఇంకా స్నానం కూడా చేయకోకుండా తినేస్తున్నాను. సో చూసారు కదండి మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక 1 అవర్ ఏమో అలా ఖాళీ కూర్చున్నాను. అండ్ 1 అవర్ తర్వాత ఇక్కడ నేను
ఆయిల్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఆముదం పెట్టుకుంటున్నాను అనమాట. సో ఆముదంలో కూడా చాలా రకాల ఆముదాలు ఉంటాయి, లైక్ ఇలా బ్లాక్ కలర్లో ఉండేది అండ్ అలాగే కొంచెం బ్రౌనిష్ గోల్డ్ కలర్ అలా ఉంటుంది కదా. సో ఇలా రెండు టైప్స్ ఉంటాయి అండ్ ఇది నేను గానుగు నుంచి పట్టించుకున్నది అనమాట. సో నేను ఫేస్కి త్వరగా ఏదైనా ట్రై చేస్తానేమో కానీ ఐ మీన్ హెయిర్కి అయితే అసలు కొత్తవి మార్కెటెడ్ ప్రోడక్ట్స్ అవన్నీ ట్రై చేయనండి. బికాజ్ ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు అనమాట హెయిర్కి కొత్త కొత్తవి పెట్టాలి అని. సో ఓల్డ్ టెక్నిక్స్ లైక్ డిఐవైస్ అవి నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇలా ఏంటంటే ఒక 10-15 డేస్కి అలాగా నేను ఆముదం పెట్టుకుంటాను అనమాట, హెయిర్ కొంచెం డ్రైగా ఉన్నా లేకపోతే కొంచెం ఎక్కువ ఊడిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఆముదం పెడితే ఊడిపోతుంది ఆ వేడి వల్ల, కొంతమందికి ఆముదం పెడితే బాగుంటుంది. సో నా హెయిర్ ఆముదం పెడితే మెత్తగా ఉంటుంది అండ్ బాగుంటుంది హెయిర్ అనేది. సో నాకు పడుతుంది అనమాట. సో ఇలా ఒక 10-15 డేస్కి అలా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే చలికాలం వచ్చేస్తుంది కదా, సో దానివల్ల ఎక్కువగా నాది హెల్త్ కూడా బాగోక ఈ చలికాలం వల్ల కొంచెం జుట్టు అనేది ఎక్కువ ఊడిపోతుంది, కొంచెం డ్రై డ్రైగా అయిపోయింది అనమాట. సో అందుకని ఏంటంటే ఈ ఆముదం పెట్టుకుంటే నాకు బాగుంటుంది. పైగా నేను ఏది పడితే అది కూడా కాదు, గానుగు నుంచి రెండు టైప్స్ ఉన్నాయి, బ్లాక్ది ఉంది బ్రౌన్ది, రెండు కూడా గానుగు నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో అవే యూజ్ చేస్తాను, బయట కొన్నది కూడా యూజ్ చేయను. సో ఇలా పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్. ఇక ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తాను అనమాట. అండ్ చెప్పాను కదా వార్డ్రోబ్ సర్దుతాను అని చెప్పి, అసలు చూడండి ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో. అండ్ ఈ ర్యాక్ వచ్చేసరికి మా హస్బెండ్ది, చూసారు కదా అసలు అటు ఇటు ఇటు అటు కొత్తవి పాతవి అన్నీ కలిసిపోయి ఎగుడు దిగుడుగా ఉన్నాయి. నాకు వార్డ్రోబ్స్ కానీ లేదా కిచెన్లో థింగ్స్ అవన్నీ ఏంటంటే ఎక్కడ ఉన్నావు అక్కడే అదే పొజిషన్లో ఉండాలి. అండ్ నాకు లేకపోతే ఏంటంటే ఇష్టం ఉండదు అనమాట. సో ఎక్కడ అక్కడ ఉంటేనే నాకు నచ్చుతుంది అండ్ కింద అన్ని మిస్లేనియస్వి. అండ్ ఈ ర్యాక్ కింద లాస్ట్ బట్ వన్ ర్యాక్ ఏంటంటే నాది నైట్ వేర్ ఉంటుందన్నమాట. సో మిగతా రెండు ఆయనవి. అండ్ ఇట్ సైడ్ ర్యాక్ వచ్చేసరికి నాది కూడా అంతే ఉంది. నేను హెల్త్ బాగాలేదన్నాను కదా, సో అందువల్ల ఏంటంటే నాది కూడా ఏమీ సర్దుకోలేదు. సో అన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట. సో పైన కింద పైన హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. చూసారా అసలు ఎంత అధ్వానంగా ఉంది. అసలు ఎప్పుడు మ్యాక్సిమం అసలు ఇలా అయ్యేదాకా ఉంచుకోను అనమాట. ఎవ్రీ మంత్కి ఒకసారి అన్నీ కూడా సర్దుకుంటాను. అండ్ చూసారా మేకప్ అన్నీ బయటకు వచ్చేసాయి, అసలు ఎలా పడితే అలా ఉన్నాయి. సో అందుకనే ఇక ఈరోజు ఇవన్నీ సర్దుకోవాలి అని అనుకున్నాను. జస్ట్ ఈ రెండు ర్యాక్స్ అయినా కూడా సర్దాలి అనుకున్నాను అనమాట. సో అందుకనే స్టార్ట్ చేశాను. అసలు ఎంతసేపు పట్టిందంటే చాలా చాలా టైం పట్టింది. సో ఇవన్నీ కూడా తీస్తున్నాను అనమాట. సో బయటికి వెళ్ళి వచ్చినవి అన్నీ అక్కడే ఉంటాయి, ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఫస్ట్ నా ఒక్క ర్యాక్ సర్దేసరికి నాకు అయిపోయింది. సో ఆయన రేపు సర్దుదాములే అని అనుకున్నాను. ఇక రేపు అనుకున్నానంటే కనుక అది ఇక అలాగే ఉండిపోతుంది, అట్లా కాదులే అని చెప్పి లేట్ అయినా సరే ఆయన ర్యాక్ కూడా సర్దాను. ఇద్దరు ర్యాక్స్ కూడా సర్దుకున్నాము, ఐ మీన్ సర్దాను. అసలు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ చూసారా ఈ మెయిన్గా సర్దాలి అనుకున్న దానికి రీజను ఆ గ్వాషా టూల్ అనమాట. సో నేను ఎప్పుడు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఒక 3-4 టైమ్స్ యూజ్ చేశానని చెప్పి, అప్పుడు యూజ్ చేసిన తర్వాత ఇక అసలు యూజ్ చేయలేదు, అది ఎక్కడో పడిపోయింది అండ్ ఈ బట్టల్లో పడిపోయిందని అనుకున్నాను. అది మెయిన్గా దానివల్ల సర్దాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో బట్ ఏంటంటే ఇలా ఇక బాగోక అలా పోస్ట్పోన్ అయిపోతూ ఉంది. సో ఇక అట్లా కాదులే, ఇది బాగాలేదు ప్లస్ ఆ గ్వాషా టూల్ కూడా ఎక్కడో పడిపోయింది అని చెప్పి ఈ రెండింటి కోసం మెయిన్గా తీసాను అనమాట. సో అసలు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత అసలు బట్టల ర్యాక్ అసలు బట్టలు ఏమి వేసుకోవట్లేదు, ఎంతసేపు ఆ నైటీలు కానీ లేదా నైట్ డ్రెస్లు కానీ ఇంతే అనమాట. సో బయటకు వెళ్ళే తక్కువ కాబట్టి అండ్ బయటకు వెళ్ళొచ్చిన వెంటనే కూడా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ కొత్త కొత్త అయితే తీయట్లేదు, మళ్ళీ ఎలాగూ వచ్చి వాష్ చేసేయాలి కదా అని చెప్పి. చూసారా అసలు ఎంత అన్ని బట్టలు అలానే ఉన్నాయన్నమాట, ఐరన్ చేసినవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసారా నేను మ్యాక్సిమం అసలు ఆఫీస్ మానేసిన దగ్గర నుంచి కూడా ఈ వాచెస్ అనేవి పెట్టుకుంటాం చాలా తక్కువైపోయింది. సో
ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ చాలా మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే రెండు మూడే చాలా ఎక్కువగా పెట్టుకుంటున్నాను. సో నాకు వాచెస్ అంటే చాలా చాలా ఇష్టము. సో అందుకని ఏంటంటే ఆయన నా బర్త్డేకి కానీ లేదన్నా మా మ్యారేజ్ డేకి కానీ ఎక్కువగా వాచెసే గిఫ్ట్ ఇస్తారనమాట. నాకు అంత ఇష్టము. సో అన్నున్నా కూడా ఇంకా వాచెస్ నేను ఈ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇంకా వాచెస్ చూస్తూనే ఉంటాను. సో అంత ఇష్టము. సో అసలు ఆఫీస్ మానేసిన దగ్గర నుంచి అవి పెట్టుకుంటాం చాలా తక్కువైపోయింది. ఏదో ఒకటి రెండే ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటున్నాను. సో ఇదివరకు ఆఫీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా లేకపోతే కాంట్రాస్ట్ ఉండేలాగా అలా చూసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అండ్ ఇక్కడ అన్నీ తీసేసాను, క్లీన్ చేసేసాను, సర్దేశాను, ఐ మీన్ సర్దుతున్నాను అనమాట. ఫస్ట్ టూ ర్యాక్స్ అయిపోయినాయి అండ్ థర్డ్ ర్యాక్ అండ్ ఇక్కడ చూసారా ఈ బ్యాగ్కి ఒక మెయిన్ ఏమంటారు ఒక చిన్న స్టోరీ అనమాట. సో ఆ బ్యాగ్ మా హస్బెండ్కి మేము ఇచ్చాము, లైక్ పెళ్ళి టైంలో మేము ఇచ్చాము. పెడతారు కదా ఏంటో ఉంటుంది కదా ఆచారాలు. సో అప్పుడు మేము పెట్టాము. సో అది మళ్ళీ నేను విజయవాడ నుంచి మళ్ళీ నేనే తెచ్చుకుని అది నేనే వాడుతున్నాను. సో నాకు చాలా నచ్చిన బ్యాగ్ అనమాట మేకప్కి. సో బాయ్స్కి అంత అవసరం ఉండదు కదా. సో అందుకనే నా మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా అందులో అలా త్రీ చూపించాను కదా, త్రీ బాక్సెస్. అలా ఒక దానిలో మేకప్కి సంబంధించినవి, ఒక దానిలో క్లిప్స్ అండ్ ఇంకొక దానిలో సమ్ పెద్ద పెద్ద బ్రషెస్ అలా ఉంటాయన్నమాట. అండ్ నా ర్యాక్ అయితే సర్దటం అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ ర్యాక్ సర్దుతున్నాను. సో చాలా ఇద్దరు దానిలో కూడా వేసుకొని బట్టలు చాలా ఉన్నాయి. అండ్ పాత మా హస్బెండ్ ఏంటంటే కొంచెం పాతగా అయిపోతే ఆయన అసలు వేసుకోరు. నేనైతే కొంచెం వేసుకుంటాను కానీ ఆయన అస్సలు వేసుకోరు. సో అవన్నీ కూడా తీస్తున్నాను. ఆయన అయితే చాలా షర్ట్స్ ఉన్నాయి, లైక్ ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా వేసుకొని చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వేసుకోవాలంటే కూడా ఆయనకు నచ్చట్లేదు అన్నమాట. సో ఆ షర్ట్స్ అవన్నీ కూడా తీసేయమన్నారు. చాలా చాలా షర్ట్స్ తీసేసాను, ప్యాంట్స్ తీసాను. సో అవన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను. సో ఈయన కూడా చాలా టైం పట్టేసింది. అండ్ దానికి ఏంటంటే కొంచెం ఆ పై టూ ర్యాక్సే అన్నమాట, మళ్ళీ కిందవి నావే ఉంటాయి, నైట్ వేర్ ఉంటాయి. సో అటు నావే ఉంటాయి, ఇటు నావే ఉంటాయి. సో ఫైనల్గా అయితే ఇద్దరు ర్యాకు సర్దటం అయిపోయింది. అండ్ చూసారు కదా, సో ఇప్పుడు నీట్గా సర్దుకున్నాను. సో ఇవేంటంటే జనరల్గా ఎప్పుడన్నా బయటకు వెళ్తాం షాపింగ్కి అలా ఉంటుంది కదా, సో అలాంటి బట్టలు ఇలా బయట ఉంటాయి. ఏమన్నా కొత్తవి అలా ఉంటే కనుక ఐరన్ది ఉంది బీరువా, సో దానిలో ఉంటాయి. అండ్ ఈ సెకండ్ ర్యాక్లో డైలీ వేర్ ఉంటుంది, డైలీ యూజ్ చేసుకునేవి. లెగ్గిన్స్ అలా పెట్టుకున్నాను. అండ్ వాచెస్ చూసారా అన్నీ కూడా పెట్టేసుకున్నాను. మా హస్బెండ్కి రెండు, అందులో ఒకటి నేను ఇచ్చిన వాచ్ ఉంటుంది. అండ్ కింద ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ మేకప్వి లేదా డైలీ డిఐవైస్ సంబంధించినవి కానీ లేదా అలా స్కిన్ కేర్కి సంబంధించిన అన్నీ కూడా కింద ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఆ మేకప్వి, ఆ బాక్సెస్ అవన్నీ కూడా. సో స్కిన్ కేర్కి, ఐ మీన్ ఫేస్కి, స్కిన్ కేర్కి సంబంధించినవన్నీ ఉంటాయి. కిందది మిస్లేనియస్, అవి అంతగా ఏం సర్దలేదు అవి, ఎందుకంటే కిందది అంత ఎక్కువ యూస్ చేయము. సో అంత కింద నుంచి డైలీ యూస్ చేయాలంటే కష్టం కాబట్టి యూస్ చేయనివి ఇంకా అలాంటివి పెట్టానన్నమాట. సో ఇది నా ర్యాక్, నాది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఆయనది. సో ఆయనకు కూడా అంతే, కొంచెం బయటకు వెళ్ళినప్పుడు అలాంటివి అన్నీ ఇటు ఇక్కడ ఉంటాయి. అండ్ ఏంటంటే ఆ ఫస్ట్ది ఉంది కదా షర్ట్స్, సో దానిలో కొత్తవి కూడా ఉంటాయి. సో అబ్బాయిలకి కొత్తగా పాతగా అంటూ పెట్టుకోరు కానీ నేను మా హస్బెండ్కి పెడతాను. సో అవి ఏంటంటే కొత్తవి అనమాట. అండ్ ఇంకా కొత్తవి ఇలా చెప్పాను కదా ఐరన్ బీరువాలు ఉంటాయి. సో మధ్యలో ఏంటంటే కొంచెం ఆఫీస్కి డైలీకి అలా వేసుకునేలాగా ఉంటాయి. కింద నైట్ వేర్ ఉంటాయి, ఆ కింద నా నైట్ వేర్ అనమాట. సో బాగా కొత్త కొత్తవి ఇద్దరివి కూడా ఐరన్ బీరువాలను పెట్టేస్తాను. ఇక్కడ రోజు తీస్తాం కాబట్టి డస్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయని ఎక్కువగా కొత్త కొత్తవి అయితే ఇక్కడ పెట్టాను అసలు. అండ్ ఇప్పుడు చూసారా ఎంత ఖాళీగా ఉంది అండ్ నీట్గా ఉంది. అసలు ఇందాక అయితే అన్ని బట్టలు ఉన్నాయా అని అనిపించింది అనమాట, అంత నిండు నిండుగా కిందకు పడిపోయి అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసారా చక్కగా ఖాళీ ఖాళీగా ఉంది. సో ఫైనల్గా అయితే ఆ రోజుకి ఇద్దరివి సర్దేశాను. ఎప్పుడూ మధ్యాహ్నం
ఆ టైంకి మొదలు పెడితే ఎప్పటికో అయింది. అండ్ ఈ బ్యాగ్ చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, ఇది నా పెళ్ళికి మక్క తెచ్చిందనమాట గిఫ్ట్ లాగా. సో ఇది బాగానే ఉండేది, ఏంటో సడన్గా ఇలాగ బ్రౌనిష్గా అయిపోయింది ఈ లెదర్ అంతా కూడా. మేబీ వెదర్కి, ఆల వెదర్కి మన వెదర్కి అంత డిఫరెన్స్ బట్టే ఏమో తెలియదు, కానీ అసలు ఫోన్ కూడా పోవట్లేదు. అండ్ లెదర్ అయితే కొంచెం కూడా ఎక్కడ ఏమీ చెరగలేదు. కాకపోతే ఏంటంటే అలా కలర్ అలా అయిపోయింది. చాలా కాస్ట్లీ బ్యాగ్, బట్ నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను బ్యాగ్లు అందులో, అండ్ అలా పాడైపోయింది అనమాట. చాలా బాధేసింది. సో ఇక అదేంటంటే మా మెయిడ్ కావాలి అంటే తీసుకోమన్నాను. అండ్ అక్కడిక్కడ అలాగే నా బట్టలు, పాత బట్టలు, మా హస్బెండ్వి పక్కన పెట్టేశాను కింద వాచ్మెన్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటానికి. అండ్ ఇక్కడ నేను చూసారా, ఇక ఫ్రెష్ అయిపోయాను. ఆల్మోస్ట్ 7:37 దాటేదాకా టైం పట్టింది అనమాట. ఇప్పుడు 3:30 అలా మొదలు పెడితే 7 దాకా అలా పట్టింది. సో ఇక ఫ్రెష్ అయిపోయాను చెప్పాను కదా, మార్నింగ్ క్యాస్టర్ ఆయిల్ పెట్టుకున్నానని చెప్పి. సో కొంచెం ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే నాకు ఆ స్మెల్ అనేది అంతగా మంచిగా ఉండదు అనమాట. సో అందుకని నేను మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ చేసేటట్టుగానే ఉంటాను, ఓవర్ నైట్ అయితే అసలు ఉంచుకోను. సో అలా ఉంచుకున్నా కూడా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాను. అండ్ నా హెయిర్ ఇది చాలా బాగుంటుంది, చాలా మెత్తగా అయితే ఉంటుంది. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నానండి, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.